ग्रेटर ఎన్నికల్లో ప్రజలకు వరాల వర్షం కురిపించింది అధికార టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ను విశ్వ నగరంగా మార్చుతామన్నారు సీఎం కేసీఆర్ ఉచితంగా మంచినీరు విమానాశ్రయానికి మెట్రో రైలు సిటీ అంతటా బస్తీ దవాఖానాలు సినిమాలకు పన్ను మినహాయింపులు ప్రకటించారు హైదరాబాద్ నగర ఇంకా నీటి బిల్లులు చెల్లించే అవసరం లేదు కంప్లీట్ గా ఫ్రీ వాటర్ సప్లై వాళ్ళకి అందజేస్తాం అంటే 20000 లీటర్ల వరకు వాడుకునే వాళ్ళకు 20000 లీటర్ సీలింగ్ ఈ డిసెంబర్ నెల ఒక నవంబర్ బిల్లు ప్రజలు చెల్లించుకోవాలా కానీ డిసెంబర్ మాసం నుంచి మట్టుకు భవిష్యత్తులో ఒక్క రూపాయి కూడా బిల్లు చెల్లించే అవసరం లేదు రెసిడెన్షియల్ ఏరియాస్ లో కొని కంప్తా ఉన్నారు అంటే సపోజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి దానిలో ఉండే క్లబ్ హౌసెస్ గాని ఇతరత్ర సామూహికంగా వాడే కాడ దాని కమర్షియల్ టారిఫ్ పెట్టారు వీళ్ళకి కూడా దాన్ని అంత రద్దు చేస్తూ ఫ్రీగానే వాటర్ సప్లై చేయడం జరుగుతుంది పంట నగరాల్లో ఉండే సెలూన్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉండేటువంటి 60-70 వేల సెలూన్లకి ఈ డిసెంబర్ మాసం నుంచి టోటల్ ఫ్రీ పవర్ సప్లై చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం అదేవిధంగా రజక సోదరులు రాష్ట్రవ్యాప్తంగా జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉండేటువంటి లాండ్రీస్ మరియు దోబి గాట్స్కి వాళ్ళు వాడుకునే నీటికి గానీ దోబీ గాట్ల వాడుకునే కరెంట్ గాని వాటన్నిటికీ కూడా డిసెంబర్ మాసం నుంచి ఫ్రీ పవర్ సప్లై ప్రభుత్వం చేస్తా ఉంది మిగిలిన ఆల్ కమర్షియల్స్ ఎవరికైతే ఉన్నాయో వాటికి మినిమం డిమాండ్ ఈ కరెంట్ ఛార్జీలు రద్దు చేయమని చెప్పి అందరూ అడుగుతా ఉన్నారు వీళ్ళకు ఉన్నటువంటి ఆ కనీస విద్యుత్ ఛార్జీలు మినిమం కరెంట్ ఛార్జీ డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రభుత్వం వేవ్ చేస్తా ఉంది ఆ బిల్లులు వాళ్ళు చెల్లించే అవసరం లేదని మనం చెప్తున్నాం మోటార్ వాహనాలు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ క్యాబ్స్ కానీ మనం చూసే లక్షల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 336000 పైచిల్కి వాహనాలు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వాళ్ళందరూ కూడా మాకు కూడా ఈ 6 మంత్స్ పీరియడ్ అంటే 2 త్రైమాసికాలకు వాళ్ళ క్వార్టర్లీ పన్ను ఉంటుంది మనందరికీ తెలుసు ఈ 2 క్వార్టర్స్ ఎందుకంటే మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మాకు రద్దు చేయండి దయచేసి మేము కష్టంలో ఉన్నామని కోరుతూ వచ్చినారు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ఆ దాదాపుగా 267 కోట్ల రూపాయల పన్ను అది అంటే ఈచ్ క్వార్టర్ 133 క్రోర్స్ ఉంటుంది ఆ పన్నును కూడా రద్దు చేస్తా ఉన్నాం వాళ్ళకు కూడా రిలీఫ్ వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఈ శుభవార్త తెలియజేస్తాను సినిమా పరిశ్రమ ఇది కూడా చాలా దారుణంగా దెబ్బతిన్నటువంటి పెద్ద పరిశ్రమ వారందరికీ కూడా రేషన్ కార్డ్స్ కానీ హెల్త్ కార్డ్స్ కానీ ఇతర సదుపాయాలు మామూలు ప్రజలకు ఇచ్చినట్టు అందరికి కల్పిస్తాం తప్పకుండా రాబోయే కొద్ది రోజులలో వాళ్ళందరి అప్లికేషన్లు వాళ్ళని తయారు చేస్తామని చెప్పారు పరిశ్రమ వాళ్ళు తప్పకుండా వాళ్ళకి ఆ సదుపాయాలు కూడా కల్పిస్తాం ఎప్పుడైతే వీళ్ళు స్టార్ట్ అయితే సినిమా థియేటర్లు అప్పటి వరకు వాళ్ళకి రద్దు చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం దాని గవర్నమెంటే సబ్సిడైజ్ చేస్తా అని చెప్పుకుని తెలియదు 656 కోట్లతోని 656000 కుటుంబాలకు ఇప్పటి సహాయం అందించినాం 6,56,000 ఫ్యామిలీస్ అవన్నీ కూడా వివరాలు మా దగ్గర ఉన్నాయి ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ వాళ్ళు బ్యాన్ చేసినారు నేను ఒకటే మాట హామీ ఇస్తా ఉన్నా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎవరైతే అర్హులు ఉన్నారో ఉంటే మహా అయితే ఇంకో 1,02,00,000 మంది ఉండొచ్చు ఇంత ఇచ్చిన వాళ్ళం ఇంకో 100-200 కోట్ల ప్రభుత్వం వెనుకకు పోదు ఎన్నికల తర్వాత 100%కు 100% ఆ నిరుపేదలకు కూడా ఇంకా 200 కోట్లు కానీ 300 కోట్లు కానీ యాజ్ కేసీఆర్ గా చీఫ్ మినిస్టర్ నేను హామీ ఇస్తా ఉన్నా వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఇస్తాం 100% అందజేస్తాం మెట్రో సెకండ్ ఫేజ్ ఒకటి అమలు చేయాల్సి ఉంది దాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తామని ఈ ఎన్నికల ప్రణాళిక ద్వారా నగర ప్రజానికి నేను హామీ ఇస్తా ఉన్నా అదేవిధంగా ఎయిర్పోర్ట్ను మిస్ చేసినారు జనరల్గా ఏ సిటీలో అయినా ఎయిర్పోర్ట్ లింక్ అనేది చాలా ప్రాధాన్యం దాన్ని విస్మరించినారు గత పాలకులు ఎయిర్పోర్ట్ టు మెట్రో టు ఎయిర్పోర్ట్ కంపల్సరీ లింక్ కూడా ఈ టర్మ్లో అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను